హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ నేను రోటీ చేయడంతో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 6:00 అయింది. నేను ఈ రోటీ వచ్చేసి హాసిని స్కూల్కి తీసుకెళ్ళడానికి చేస్తున్నాను అనమాట. బట్ హాసిని కోసం కాదు, హాసిని స్కూల్లో ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోటీ బ్యాంక్ అనే పేరుతో రోటీస్ కలెక్ట్ చేస్తున్నారనమాట. సో ఎవ్రీ స్టూడెంట్ 2 రోటీస్ తీసుకెళ్ళాలి. వరుసగా 3 డేస్ కలెక్ట్ చేస్తున్నారు అలాగా. అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, అన్నం దొరకని వాళ్ళకి, లేదంటే అనాథ పిల్లలకి అండ్ ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళకి, కొంచెం పూర్ వాళ్ళకి ఈ రోటీస్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు కలెక్ట్ చేసి. సో ఇంకా ఒక్కొక్క స్టూడెంట్ 2 రోటీస్ తీసుకెళ్ళాలి. వరుసగా 3 డేస్ చెప్పారు ఇలా తీసుకురమ్మని. సో ఇంకా దాల్, ఇంకా ఏదైనా కర్రీ వాళ్ళు తయారు చేసి ఇంకా వాళ్ళు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా చాలా నచ్చింది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. మనం కూడా కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతుంది కదా అన్నం లేని వాళ్ళ కోసం. సో నేను వరుసగా 3 డేస్ ఇలా పంపించాను. సో నేను లాస్ట్ డే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ముందు 2 డేస్ నేను పంపించేశాను. సో ఇది వచ్చేసి 3rd డే. అండ్ ఇంకా రోటీస్ నేను చేసేస్తున్నాను, 2 రోటీస్. సో నాకైతే ఇలా రోజు పెట్టినా కానీ బాగుండు అనిపించింది. ఎందుకంటే మనము అన్నం లేని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా. సో నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా చాలా నచ్చింది. సో ఇంకా 2 రోటీస్ నేను చేసేసాను. అండ్ ఇంకా అల్యూమినియం ఫాయిల్లో పంపించమని చెప్పారు అందరినీ, యూనిఫామ్గా ఉండడానికి అలా ఫాయిల్లో ర్యాప్ చేసి పంపించమని చెప్పారు. సో నేను ఇంకా 2 రోటీస్ని అల్యూమినియం ఫాయిల్లో ర్యాప్ చేసేసి పంపించేశాను. మనం ఏ ఫుడ్ ఐటమ్ అయినా కూడా ఇలాగా ఫాయిల్లో ర్యాప్ చేసి పంపిస్తే చాలాసేపటి వరకు కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు కూడా ఇలా చేసి పంపించవచ్చు. నేను అప్పుడప్పుడు ఇలాగే పెడతాను హాసినికి రోటీ అయితే. సో వీళ్ళు కూడా అందుకే చెప్పారనమాట, ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండడానికి. ఇంకా అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇంకా వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసరికి టైం పడుతుంది కదా. సో ఇలా ఫ్రెష్గా ఉండడానికి ఇలా చేయమని చెప్పారు. అండ్ ఇంకా హాస్ని స్నాక్ బాక్స్కి నేను గ్రేప్స్ పెట్టేస్తున్నాను. హాస్ని గ్రేప్స్ అయితే ఇష్టంగా తింటుంది. సో నేను గ్రేప్స్ పెట్టేశాను బాక్స్కి. అండ్ ఇంకా రెడీ అయిపోయింది స్నాక్ బాక్స్ అండ్ ఇంకా రోటీ బ్యాంక్ కోసం రోటీ. సో చూసారు కదా ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. వీళ్ళంతా స్కూల్ మేనేజ్మెంట్ అనమాట, అక్కడ ఉంటారు కదా స్టాఫ్. సో వాళ్ళంతా ఇలా తీసుకెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని అందరికీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఈ వీడియో వచ్చేసి నాకు స్కూల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. సో నేను మీకు కూడా చూపిస్తున్నాను. నాకైతే ఈ వీడియో చూసాక చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా ఎంతమంది వచ్చారు తీసుకోవడానికి. సో మనం చేసిన రోటీస్ ఇలాగా అందరికీ యూజ్ అయినందుకు నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా బిట్టుకి నేను స్నానం చేసేసాను. చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడు. అండ్ మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ వీడియో చూపిపోతున్నాను. బిట్టుకి చిన్నప్పుడు రంగమ్మ మంగమ్మ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. జస్ట్ మంత్స్ అప్పుడు తనకి. సో అప్పుడే తనకు చాలా ఇష్టం. చూడండి కావాలంటే. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరుగిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరుగిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సర్పుతుంటే, ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు, మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. ఆడు పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే, మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మ మంటమ్మ అంటే చూడడు, మంచినీళ్ళైనా చేతికియ్యడు. మంటమ్మ మంటమ్మ అంటే చూడడు, మంచినీళ్ళైనా చేతికియ్యడు. రంగమ్మ మంగమ్మ ఓయ్, రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. నా అందమంత ఊట కట్టి ఆడి కందిసేనుకే ఎలితే, ఆ కంది రిగలొచ్చి ఆడ ఇడగొచ్చి నన్ను చుట్టూ ముడుతుంటే,
నా అందమంత మూట కట్టి కంది సేను కెలితే కంది రీగలొచ్చి నన్ను చుట్టూ ముడుతుంటే ఉషమ్మా ఉషమ్మా అంటే తోలడు ఉలకడు పలకడు బండరాముడు ఉషమ్మా ఉషమ్మా అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బిట్టుకి సాంగ్ అంటే చాలా ఇష్టం. తను నిద్రపోవడానికి కూడా నేను ఇదే పాట పాడేదాన్ని. అండ్ నాకు పాడడం అంటే చాలా చాలా ఇష్టం, సింగింగ్ నా హాబీ అనమాట. అండ్ చిన్నప్పుడు ఎక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా ఎప్పుడు నాకే ఫస్ట్ ప్రైజ్, బట్ ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. అండ్ నా సాంగ్ నచ్చిందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను లంచ్కి మిక్స్డ్ దాల్ తడ్కా చేస్తున్నాను. ఈ దాల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది. నేను ఓన్గా ట్రై చేశాను, టేస్ట్ సూపర్గా అనిపించింది, అందుకని నేను మళ్ళీ చేసి మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం నేను మిక్స్డ్ దాల్ తీసుకున్నాను. ఇది మీకు డీమార్ట్లో దొరుకుతుంది, నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. ఒకవేళ లేదంటే మనము కందిపప్పు అండ్ మినుములు, పెసలు, పెసరపప్పు అండ్ కొంచెం కందిపప్పు మిక్స్ చేసేసుకోవచ్చు. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని కాసేపు నానబెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్. సో తర్వాత నేను కుక్కర్లో పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చేసాను. అప్పుడు ఇలా అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దాల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో ఇలాగ నెయ్యి వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్స్ నెయ్యి వేయాలి. సో నెయ్యి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. సో నెయ్యితో ఇలా తడకా చేసుకుంటే చాలా బాగుంటుంది దాల్కి. అండ్ ఇలా కట్ చేసి పెట్టుకున్న 2-3 గార్లిక్ క్లోవ్స్ వేయాలి. అండ్ 1-2 పచ్చిమిర్చి వేస్తున్నాను చిన్నవి. సో వీటిని ఒకసారి మనం ఫ్రై చేసేయాలి. 30 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అండ్ కొంచెం కరివేపాకు వేసాను అండ్ ఇది కూడా ఒకసారి ఫ్రై చేయాలి. అండ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1 చిన్న ఆనియన్ వేసాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని 1-2 మినిట్స్. సో ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా వేసేసాను, సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ఇంగువ. సో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది ఈ దాల్కి. ఒకసారి అంతా మిక్స్ చేసేయాలి. అండ్ ఇప్పుడు కట్ చేసిన 1 టొమాటో వేసాను. సో టొమాటోస్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇది ఆప్షనల్, బట్ ఇది వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో దానిలో ఆల్రెడీ మనం మిర్చి వేసాం కదా, సో అందుకని కొంచెమే వేసాను రెడ్ చిల్లీ పౌడర్. చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. అండ్ ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పును వేసేయాలి. మిక్స్డ్ దాల్ ఉంది కదా, అది వేసేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేయాలి, ఈ మసాలాతో అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మనము మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు. సో నేను మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చిగా కాకుండా ఉండేలాగా వాటర్ యాడ్ చేశాను. సో చూసారు కదా, బాయిల్ చేసుకోవాలి ఇలాగా, బాగా కుక్ చేసుకోవాలి. సో దాల్ మనకి రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్లో కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసాను. చాలా ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది కొత్తిమీర యాడ్ చేస్తే పప్పులో. సో ఇంకా మన దాల్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి ఈరోజు లంచ్. సో నేను రోటీ తింటున్నాను ఈరోజు, 2 రోటి విత్ 1 స్మాల్ కప్ ఆఫ్ దాల్ అండ్ కర్డ్. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా, అండ్ ఇది వెయిట్ లాస్ రెసిపీ కూడా. అండ్ ఈ వీడియో వచ్చేసి మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మేము బయటకు వెళ్ళాం అనమాట, జస్ట్ ఒకసారి అలా బయటకు వెళ్ళాం. సో నేను లాస్ట్ టైం మీకు ఇది షేర్ చేయడం మిస్ అయ్యింది, అందుకని ఇక్కడ యాడ్ చేశాను.
సో చూసారు కదా ఎంత హ్యాపీగా ఉందో హాసిని అయితే. సో మేము అప్పుడు ఊరికే షాపింగ్కి వెళ్ళాం, జస్ట్ స్ట్రీట్ షాపింగ్ అంటే జవేరీ బజార్ అండ్ కొలావా కాజ్వేకి వెళ్ళాం అప్పుడు. సో నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా నేను కొన్న జ్యువెలరీ, సో అప్పుడు వెళ్ళిందనమాట ఇది, అందుకని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి సెలెక్ట్ కాస్ట్ పార్సెల్ వచ్చింది. సో చూసారు కదా ఇలా వచ్చింది ప్యాకింగ్. నేను మీకు నిన్న షేర్ చేశాను కదా సెలెక్ట్ కాస్ట్ షాపింగ్ హాల్ వీడియో, సో ఇలా వచ్చిందనమాట ప్యాకేజ్. నేను ఇది ఓపెన్ చేసేటప్పుడు వీడియో చేశాను, అంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదంటే అలాంటప్పుడు యూజ్ అవుతుంది కదా అని నేను వీడియో తీశాను. సో మీకు షేర్ చేస్తున్నాను. హాస్టల్ చూడండి అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే దాంట్లో ఏమున్నాయో ముందు చూసేయాలి. సో నేను ఓపెన్ చేస్తా అని చెప్పి తనే తీసుకుని ఓపెన్ చేస్తుంది. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, సో ఇలా వచ్చింది ప్యాకింగ్ అయితే నీట్గా వచ్చింది. అన్నీ ఇలాగా లోపల బబుల్ ర్యాప్ అయ్యి వచ్చాయి అండ్ చేయలేని వాటిని ఇలా సెపరేట్గా పెట్టేశారు. సో చూపిస్తాను మీకు. అండ్ హాజరు చూడండి, ఇదే ఒక షాపింగ్ హాల్ వీడియోలాగా అన్నీ ఒక్కొక్కటి తీసి చూపిస్తుంది. నేను ఇంకా వద్దులే మా ఊరికి అలా చూపించి చాలు అని చెప్పాను. సో ఇలా వచ్చింది చూస్తున్నారు కదా, ఇలాగా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ని ఇలా బబుల్ ర్యాప్ చేసి పంపించారు అండ్ మిగిలినవి ఇలాగా విడివిడిగా ఆ కవర్లోనే ప్యాక్ చేసి పంపించారు. సో ఇలాంటి యాప్స్లో రిటర్న్ పాలసీ చాలా కష్టం ఫ్రెండ్స్, అందుకే ఇంక మనం ఒకవేళ డ్యామేజ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ కస్టమర్ కేర్ ఉండదు అండ్ మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియదు అండ్ మెయిల్ చేస్తే కూడా సరిగ్గా రెస్పాండ్ కూడా అవ్వరంట. బట్ నాకైతే ఇంత ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నాకు అర్థమైంది ఇది. సో రిటర్న్ పాలసీ చాలా కష్టం ఇక్కడ, మనం అందుకే ఇంకా కామ్ అయిపోవడమే బెటర్. నాకైతే ఒకసారి అలీ ఎక్స్ప్రెస్లో ఒక ఇయర్ రింగ్స్ కూడా మిస్ అయ్యాయి, బట్ ఇంక నేనేం చేయలేదు, వదిలేసాను అలాగే. అండ్ దీంట్లో కూడా అన్నీ బాగానే వచ్చాయి, ఏది కూడా డ్యామేజ్ అయితే లేదు, జస్ట్ ఒక్కటేదో కొంచెం బాగాలేదు. సో దాన్ని ఇంకా నేనే ఎలాగో ఫిక్స్ చేసేయాలి, నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను మీకు. సో చూసారు కదా హాస్ని అయితే ఎంత ఎక్సైటెడ్గా ఉందో, ముందు అవన్నీ ఓపెన్ చేసేసి దాంట్లో ఏమున్నాయో చూడాలంట. సో అలా ఒక్కొక్కటి తీసి చూస్తూ ఉంది, నాకు చూపిస్తుంది. అండ్ ఇంకా నైట్ డిన్నర్కి మేము పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం పిజ్జా హట్ నుంచి. సో మేము ఎప్పుడన్నా బయట నుంచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అంటే అది మోస్ట్లీ పిజ్జానే ఉంటుంది, ఎందుకంటే నాకు ఇక్కడ అంతగా నచ్చదు బయట ఫుడ్. సో మన టేస్ట్ అయితే అస్సలు ఉండదు. రోటీ అంటే ఏదైనా కర్రీ అయితే ఓకే, కానీ బిర్యానీ అట్లాంటివి అయితే అస్సలు బాగోవు. సో ఇంకా మేము ఎప్పుడైనా ఇట్లాగా బయట నుంచి తెచ్చుకోవాలంటే మాత్రం పిజ్జానే తెచ్చుకుంటాం. సో ఇంకా బిట్టుకు డిన్నర్ పెట్టేశాను, వెజిటేబుల్ కిచ్డీ పెట్టాను బిట్టుకి. అండ్ ఇంకా మేము పిజ్జా తెచ్చుకున్నాం, పిజ్జా తినేస్తున్నాం. సో హాసనికి కూడా చాలా ఇష్టం పిజ్జా అయితే, ఇంకా అదైతే తింటుంది తను, ఇంకా బయటవి తను కూడా ఏమంతగా ఇష్టంగా తినదు. సో ఎప్పుడైనా ఇలా పిజ్జా తెచ్చుకుంటాం. అండ్ ఇది నా స్లైస్ పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉండింది. అండ్ ఇది వచ్చేసి కాంబో అన్నమాట, దాంట్లో 2 పిజ్జాస్ ఉంటాయి అండ్ ఆలూ పాప్స్ అండ్ ఇంకా గార్లిక్ బ్రెడ్ ఉండింది. సో బాగుండింది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో బుజ్జి బుజ్జి వ్లాగ్. సో నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను, ఒకవేళ నచ్చేటైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ కాకుండా నా వీడియోస్ చూడగలుగుతారు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.